హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మరో కోణం. తెలుగు విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా రాజకీయం, అదేవిధంగా సినిమా రంగం, ఈ రెండే కీలకమని చెప్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు పేరునే తన పేరుగా పెట్టుకున్నటువంటి ఎన్టీఆర్, మన భాషలో చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్, ఈయనకి రాజకీయంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఎవరు సన్నిహితులు అన్నప్పుడు ఫస్ట్ పేరు వినిపించేది గుడివాడ ఎమ్మెల్యే అయినటువంటి, ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని. అదేవిధంగా ఇంకో వ్యక్తి గుర్తొస్తారు, ఆయనే గన్నవరం ఎమ్మెల్యే ఉన్నటువంటి వల్లభనేని వంశీ. ఈ వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్తో సినిమాలు తీశారు, ఫ్యామిలీ పరంగా బెస్ట్ రిలేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కి అంతా అండ దండ అన్ని మేమే అన్నట్టుగా వీరిద్దరు ఉంటూ ఉంటారు. మరి వల్లభనేని వంశీ ఉన్నది, కొడాలి నాని ఉన్నది ఒకే పార్టీయా? కానే కాదు. వల్లభనేని వంశీ ఏమో టీడీపీ, కొడాలి నాని ఏమో వైసీపీ. గతంలో టీడీపీలో ఉండి ఉండొచ్చు, కానీ ఈరోజు రెండు విరుద్ధమైనటువంటి పార్టీల్లో ఉన్నారు, వైరుధ్యమైనటువంటి పార్టీల్లో ఉన్నారు. ఎందుకు ఈ రకంగా ఉన్నారు ఏంటి అన్నప్పుడు, రాజకీయం ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. ఈరోజు వల్లభనేని వంశీ కూడా ఆ రకమైన స్టెప్స్ వేయబోతున్నాడా ఏంటి అన్నప్పుడు, జస్ట్ వన్ డే బ్యాక్ ఆయన ఎవరు కలిశారు అంటే చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడటం జరిగింది. దాని తర్వాత శుక్రవారం రోజు ఏం చేశారు, ఉదయాన్నే ఎప్పుడైతే సుజనా చౌదరి గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారో సుజనా చౌదరిని కలిసి అక్కడి నుంచే కారులో వెళ్ళటం జరిగింది చందు సాంబశివరావు ఇంటికి. ఈ చందు సాంబశివరావు ఎవరన్నప్పుడు, నాసాలో ఇస్రోలో సైంటిస్ట్గా చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా టీడీపీలో గతంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు, సుజనా చౌదరి బీజేపీలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా బీజేపీలకు వెళ్ళబోతున్నాడు అనేటువంటి వార్తల మొత్తం హల్చల్ చేశాను నేను. కానీ సడన్గా నిన్న సాయంత్రానికి మొత్తం కూడా టర్న్ అయిపోయింది. ఏం టర్న్ అయింది ఏంటి అన్నప్పుడు, పగలల్లో ఏమో సుజనా చౌదరి, అదేవిధంగా చందు సాంబశివరావు, లైక్ వీరందరితో ఉన్నటువంటి పర్సన్ సాయంత్రం వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని కలిసి అప్రాక్సిమేట్లీ 40 నిమిషాలకు పైగా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఈయనతో పాటు ఉన్నది ఎవరు అన్నప్పుడు, ఆయన ప్రాణ స్నేహితుడైనటువంటి వ్యక్తి కొడాలి నాని, అదేవిధంగా ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి అయన్ పేరు మినిస్టర్గా ఉన్నటువంటి పేరుని నాని. సో వీరు వల్లభనేని వంశీని దగ్గరుండి మరీ సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి కలపడం జరిగింది. మరి జగన్మోహన్తో ఏం డిస్కస్ చేశారు ఏంటి అన్నప్పుడు, వల్లభనేని వంశీ చెప్పింది ఏంటి అంటే, నా నియోజకవర్గానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రజలు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందులు క్లియర్ చేయమని, ఈ సమస్యలు క్లియర్ చేయమని ఆవేలో నేను కలవటం జరిగింది అని చెప్పడం జరిగింది. అలా కాదు, పగలేమో సుజనా చౌదరి గారితో ఆల్మోస్ట్ ఇంకా బీజేపీ వెళ్ళబోతున్నటువంటి వార్తలు వచ్చాయి కదా, మరి ఏంటి ఇప్పుడు వైసీపీతో ఉన్నారు, ఏంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేనేం డిస్కస్ చేయను. ఇప్పుడు దీపావళి పండుగ, ఇన్ ద సెన్స్ ఆ రోజు అమావాస్య, అది అయిన తర్వాత నేను నా నియోజకవర్గ కార్యకర్తలతో, నా అభిమానులతో అప్పుడు డిస్కస్ చేసి ఏకంగా నేనే అసలు విషయం ఏంటో చెప్తాను అన్నారు. దాంతో ఒక్కసారిగా రెండు రోజుల్లో 3 పార్టీ నాయకులతో కలవటం జరిగింది. ఫస్ట్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత సుజనా చౌదరి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి. మరి 2 రోజుల్లో 3 పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇన్ ద సెన్స్ 3 పార్టీల్లో ఉన్నటువంటి పర్సన్స్ కలిసి అన్ని డిస్కస్ చేసినటువంటి వ్యక్తి చివరికి ఏం చేయబోతున్నాడు, ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నాడు అన్నప్పుడు, చాలా సన్నిహిత వర్గాలు కూడా ఏం చెప్తున్నాయంటే, ఆయన సన్నిహిత వర్గాలు అన్నీ కూడా, వల్లభనేని వంశీకి ఇప్పుడు ఉన్నటువంటి టైం వైజ్ కనుక చూసినట్లయితే వైసీపీ ఇస్ ద బెస్ట్ అని చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో క్లారిటీ కూడా ఇచ్చారట. ఏమిచ్చారు ఏంటి అన్నప్పుడు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ ఉందో, ఎవరైనా సరే వైసీపీలోకి వేరే పార్టీ వాళ్ళు రావాలి అంటే, ఒకవేళ వాళ్ళు కనుక గెలిచినటువంటి ఎమ్మెల్యేలో ఎంపీలో అయినట్లయితే వాళ్ళు వాటికి రిజైన్ చేసి రావాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము గెలిపించుకుంటాము, లేదా ప్రజలు తీర్పిస్తే గెలుస్తారు, ఆ వేళ ఇష్టమైతేనే రండి అని చెప్పారు. దాంతో ఇదే విషయాన్ని ఇక్కడ వల్లభనేని వంశీకి చెప్పడంతో వల్లభనేని వంశీ దానికి ఓకే అని చెప్పారని తెలుస్తూ ఉంది. మరి వల్లభనేని వంశీకి మరలా ఎమ్మెల్యే సీట్ ఎక్కడేస్తారంటే, అసలు వల్లభనేని వంశీకి ఎమ్మెల్యేనా ఎంపీనని కాదు, ఆయనకంటూ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా అభిమానులు కావచ్చు, కొన్ని పనుల విషయంలో కావచ్చు, బెస్ట్ వేలో ముందుకు రావడం ఆయనకు ముఖ్యం అన్నట్టుగా వాళ్ళ సన్నిహిత వర్గాలు చెప్తున్నారు. 2006లో టీడీపీలో జాయిన్ అయిన వల్లభనేని వంశీ 2009లో విజయవాడ ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు టీడీపీ సైడ్ నుంచి. కానీ 2014లో గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొన్న 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కేవలం 837 ఓట్లతో మాత్రమే వైసీపీ అభ్యర్థి మీద గెలుపొందడం జరిగింది. కాబట్టి రాజకీయంలో పదవులు కాదు ముఖ్యం, మన అభిమానులు కావచ్చు, మనల్ని ఎవరైతే నమ్ముకుని ఉన్నారు కావచ్చు,
వారికి మంచి చేయటం కోసం ఏ పార్టీలో ఉన్నాము అన్నదే ముఖ్యం అనేసి ఈరోజు వల్లభనేని వంశీ అనుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ వేళ ఒకవేళ వల్లభనేని వంశీకి కానీ రాజ్యసభ ఎంపీ సీట్ ఇస్తారేమో, ఇప్పుడు పాసిబిలిటీ ఉంది అదే కాబట్టి అన్న వేళ కొంతమంది డిస్కస్ చేస్తున్నారు. ఏది ఏమైనా పండగ తర్వాత మాత్రమే వల్లభనేని వంశీ ఏ పార్టీలో వెళ్ళబోతున్నాడు ఏంటనేది తెలుస్తుందని చాలామంది అంటూ ఉన్నప్పటికీ క్లియర్గా తెలుస్తున్నది ఏంటి అంటే, చాలా పత్రికలు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు కావచ్చు, వల్లభనేని వంశీ సన్నిహితులు కావచ్చు, అంతా చెబుతున్నది వైసీపీలోకి ఆల్మోస్ట్ వెళ్ళటం కన్ఫామ్ అయ్యింది. కేవలం అమావాస్య ముందు రోజుల్లో చవటం ఎందుకని చెప్పని సైలెంట్గా ఉన్నారు. ఆల్రెడీ బీజేపీలో ఉంటే బాగుంటుందా లేదంటే వైసీపీలో ఉంటే బాగుంటుందని చెప్పేసి సుజనా చౌదరి దగ్గర ఆయన చాలాసేపు డిస్కస్ చేయడం జరిగింది. ఫైనల్గా వైసీపీ అయితేనే నీకు కంఫర్ట్ ఉంటుందని చెప్పి సుజనా చౌదరి చెప్పినట్టు కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఏంటి అన్నప్పుడు, ఏ పార్టీలో ఉంటే వరమనమస్కి బాగుంటుంది ఏంటి అన్నప్పుడు ఇక్కడ కీలకంగా చూడాల్సింది, ఆల్రెడీ ఇప్పటికే టీడీపీ నాయకులు చాలామంది ఒక మాట అంటూ ఉన్నారు, మా మీద లేనిపోని కేసులు పెడుతూ ఉన్నారు, మా వ్యాపారాలు దెబ్బతీస్తూ ఉన్నారు, మా కార్యకర్తల మీద కేసులు పెడుతూ ఉన్నారు, కొన్ని చోట్ల దాడులు చేస్తూ ఉన్నారు, ఏంటిది అని. సో వైసీపీ ఏం చెప్తున్నారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్తున్నారు. ఇదే విషయానికి వచ్చినట్టయితే వల్లభనేని వంశీ విషయంలో కూడా ఎన్నికల టైంలో కొంతమంది పేదవాళ్ళకి నకిలీ ఇంటి పట్టాలు ఇచ్చారని ఒక కేసు నమోదవటం జరిగింది. దానివల్ల ఏంటి, ఏకంగా ఆయన ఓటర్లని ప్రభావితం చేశాడని చెప్పేసి ఒక కేసు. ఇప్పుడు ఈ కేసు వచ్చేసరికి ఆల్రెడీ కోర్టులో ఉంది, అదేవిధంగా గన్నవరం పోలీస్ స్టేషన్ కూడా నమోదవటం జరిగింది. మరి దీని నుంచి బయటపడాలంటే ఎలా, మీరందరికీ తెలిసిందే. గత కొద్ది నెలలుగా ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు రాజకీయాల్లో ఉన్నారో వారంతా కూడా ప్రస్తుతమైన పార్టీలను వదిలి బీజేపీ సైడ్ చూస్తున్నారు. ఎందుకు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విషయంలో కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కావచ్చు, లేదంటే మిగతా కేసుల విషయంలో కావచ్చు, ఏదైనా సరే అండదండ ఉండేది కేంద్రంలోని పార్టీలో ఉంటే అని భావించి కొంతమంది వెళుతూ ఉన్నారు. ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఈయనకు సంబంధించేసి సెంట్రల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వల్లభనేని వంశీ కంటే, అవి ఏమీ లేవు. ఉన్నదల్లా ఏంటి, లోకల్ ఇష్యూస్. సో లోకల్గా ఉన్నటువంటి పార్టీలో కనుక వెళ్తేనే బాగుంటుంది అన్న వేళ ఫైనల్గా డిసిషన్ తీసుకోవడం జరిగిందట. ఎక్కడైనా సరే నిన్నటి వరకు కూడా కేసులు ఇరుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే అధికారం ఉన్న పార్టీలో జాయిన్ అవుతాడో ఈరోజు వచ్చి ఒక్కసారిగా ఆ కేసులన్నీ కూడా పక్కదరపడతాయి లేదంటే అలా ఉండిపోతాయి. ఇది మనం తరతరాలుగా చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ నేను వల్లభనేని వంశీ కేసుల విషయం మీదేది అని చెప్పడం లేదు. ఇక్కడ ఇష్యూ ఏంటి అన్నప్పుడు, ఆయన కేంద్రంటువంటి బీజేపీలకు వెళ్ళటం కన్నా రాష్ట్రంటువంటి వైసీపీలకు కనుక వెళ్ళినట్లయితే రాష్ట్ర ప్రజలకి చేరువుగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఆయన అభిమానులకి కార్యకర్తలకి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి ఏవైతే అభివృద్ధి ఫలాలు కావచ్చు, సంక్షేమ ఫలాలు కావచ్చు, అవన్నీ కూడా వారికి అందించడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇక ఎక్కడన్నా కానీ వారి కార్యకర్తల మీద క్లియర్గా వంశీ కూడా చెప్పడం జరిగింది, గతంలో ఎప్పుడూ లేని విధంగా నా అభిమానుల మీద నా అనుచరుల మీద కేసులు భారీగా నమోదయ్యాయి, వీటి నుంచి వారిని బయటకు తేవాలి అన్న. అదేవిధంగా నాకు సంబంధించి కొన్ని లేనిపోయిన ఆరోపణలు నా మీద ఉన్నా వాటి నుంచి బయటపడాలన్నా ఖచ్చితంగా పార్టీ మారక తప్పదు అన్న వేలో ఆయన మాటలు కూడా ఈ మంచికలో మనం చూసాము. గతంలో కూడా ఇదే వంశీ ఒక మాట అనటం జరిగింది, అన్నం తినేవాడు ఎవడైనా సరే వైసీపీలకు జాయిన్ అవుతాడని చెప్పేసి. దీనిని ఏకంగా ఒక ప్రముఖ ఛానల్ వైరల్ కూడా చేస్తూ ఉంది. ఆ రోజు ఆయన అన్న మాటలు ఏంటి, ఈరోజు ఏం చేయబోతున్నాడు ఏంటి అని చేసి. సో ఏ రాజకీయ నాయకుడైనా సరే వారి అభిమానులకి అనుచర గణానికి బెస్ట్ ఎవరైనా చూస్తూ ఉంటాడు. ఇన్ ద సెన్స్, ఒక నాయకుడు ఉన్నాడంటే ఆ నాయకుడిని నమ్ముకున్నటువంటి అనుచరులందరూ కూడా మేలు చేయగలగాలి. అలా చేయలేని పక్షంలో నాయకుడు కాదు, ఒక మనిషిగా మిగిలిపోతాడు. నాయకుడు అనేవాడు ఎప్పుడైనా సరే నాయకత్వ లక్షణాలు ఎక్కడ చూపించాలి అంటే వారి వెనక ఉన్నటువంటి అందరూ కూడా నేనున్నాను మీ ముందు అన్న ధైర్యం ఇవ్వాలి. ఆ ధైర్యం ఈరోజు వల్లభనేని వంశీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా గన్నవరం ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, ఖచ్చితంగా వైసీపీలోకి వెళ్తేనే బాగుంటుంది అనేసి ఆయన అనుకున్నట్టుగా తెలుస్తుంది. ఏకంగా ఆయన మిత్రుడైనటువంటి కొడాలనైనా కూడా ఎన్నోసార్లు రమ్మని ఇన్వైట్ చేసినా సరే టీడీపీ మీద ఉన్నటువంటి అభిమానం, అదేవిధంగా అనుచరగణ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వద్దు అని చెప్పడంతో ఆగిపోవడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చాలా చూసాం. ఈ వల్లభనేని వంశీ పాదయాత్ర చేసే విషయంలో కావచ్చు, అదేవిధంగా మిగతా విషయాల పరంగా కావచ్చు. అంటే ఏ రాజకీయ నాయకులైనా సరే వారికి పార్టీల పరంగా వైరుధ్యాలు ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా మాత్రం వైరుధ్యాలు లేవు అనేసి మరొకమారి ఇక్కడ వల్లభనేని వంశీ ఇష్యూ చెప్తూ ఉంది. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటి ఇక్కడ అన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి యువకుడు, వల్లభనేని వంశీ యువకుడు, అదేవిధంగా వీరికి సంబంధించి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి కొడాలి నాని వీరికి బాగా సన్నిహితుడు,
అదేవిధంగా ఈయన మీద నుండి కేసుల విషయాలు కావచ్చు, ఈయన అనుచరుల మీద నుండి కేసుల విషయాలు కావచ్చు, అన్ని సమస్య పోయి బయటికి రావాలి, బెస్ట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ వైసీపీలో ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది వైసీపీ కాబట్టి అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు ఆయన అనుచరులు కావచ్చు, నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఇవ్వాలి అంటే ఆయన నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వారందరికి వెళ్ళాలంటే వైసీపీలోకి వెళ్తేనే బాగుంటుంది అని చెప్పిన ఫైనల్ డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఒక రెండు మూడు రోజులు కనుక ఆగినట్టయితే అభిమానుల సమక్షంలోనే వల్లభనేని వంశీ నోటి వెంటే ఆ మాట వచ్చిందని తెలుస్తుంది. సో రెండు మూడు రోజులు ఆగిన తర్వాత వల్లభనేని వంశీ నోటి వెంటే ఆయన అభిమానులు, అదేవిధంగా అనుచరులు ఎవరైతే ఉన్నారో వారందరి మధ్యలో, వారి సమక్షంలో ఒక కీలక ప్రకటన చేయబోయే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆ ప్రకటన అంతా కూడా ఫిక్స్ అయ్యే ఉన్నారు, వైసీపీలోకి వెళ్ళబోతూ ఉన్నారని. కాకపోతే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారా లేదు అంటే వార్తలు ఏవైతే లీక్లు ఏవైతే బయటకు వస్తూ ఉన్నాయో ఆయనకి రాజ్యసభ ఎంపీగా ఆయన పంపుతారు. అదేవిధంగా ఎవరైతే గతంలో ఈయన మీద కంటెస్ట్ చేసి ఓడిపోయిన వ్యక్తి ఉన్నారో ఆయన్నే మరల ఇక్కడ గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా నిలబెడతారనేసి. సో చూద్దాం. బట్ రాజకీయ అనే విషయంలో మాత్రం ఈరోజు ఒక పార్టీలో ఉండి వేరే పార్టీ వాళ్ళ మీద ఎన్ని ఎలిగేషన్స్ అని చేయొచ్చు కాక, కానీ మరలా ఆ పార్టీలకు వెళ్ళే అవకాశం కనుక వస్తే ఖచ్చితంగా అక్కడ వీరికి లాభం చేకూరుతుంది, లబ్ధి చేకూరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే ఆ పార్టీలకు వెళ్తూనే ఉంటారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రజానీకమైన, దేశ ప్రజానీకమైన ఎవరైనా సరే ఆలోచించండి, పార్టీలకు సంబంధించేసి కార్యకర్తలు కొట్టుకొని ఇబ్బంది పడిపోతూ ఉన్నారు తప్ప, వారి రక్తం ఏరులే పారుతుందే తప్ప, ఎక్కడ ఏ నాయకులు కొట్టుకోటాలో తిట్టుకోటాలో ఇట్లా ఏముండదు. వారు ఎప్పుడు బాగుంటారు, ఫంక్షన్స్ ఏంటి ఏదైనా సరే బెస్ట్ వేలో ఉంటారు. చివరికి ఈరోజు ఒక పార్టీలో రేపు ఒక పార్టీలో ఉన్నా సరే వారు సన్నిహితంగానే ఉంటారు. కేవలం ఇప్పటికైనా సరే ప్రజలు ఎవరైతే ఉంటారో, కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, వారు పనులు వారు చేసుకుంటూ కనుక ఉన్నట్టయితే బాగుంటుంది. అంతే తప్ప పార్టీల కోసం ఏకంగా సొంత ఆస్తులు కూడా అమ్మి ఇబ్బంది పడిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికైనా సరే మేల్కొంటే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంది.